హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పామ్నిస్ కిచెన్ అండ్ టెకస్. ముందుగా మన యూట్యూబ్ కుటుంబానికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి అంటే మొట్టమొదటగా వచ్చే తొలి పండగ అన్నమాట. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుందన్నమాట. ఈ తొలి ఏకాదశి పండగ రోజున మనం తినవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, మొక్కజొన్న పేలాలతోటి మనం పేలపిండి తయారు చేసుకోవాలన్నమాట. ఈ పేలపిండి సంవత్సరానికి ఒక్కసారైనా మన ఇంట్లో పేలాలు వేయించుకొని మరి ఇలా పేలపిండిగా చేసుకోవాలి. అది తొలి ఏకాదశి రోజు ఎందుకు చేసుకుంటారు అంటే, మనకి తొలి ఏకాదశి నాడు నుండి మనకి నైట్ టైం అంటే త్వరగా చీకటి పడడం అలాగే లేటుగా పొద్దెక్కడం జరుగుతుందన్నమాట. దీనితో పాటు మనకి చలిగాలులు అలాగే వర్షాలు ఎక్కువగా ఉంటాయి కదండి. ఆషాఢం అంటేనే చలిగాలులు అలాగే వర్షాలు. ఈ వర్షాలకి మనకి దోమలు అలాగే ఈగలు కూడా మొదలవుతాయి. వీటి వల్ల మనకి జ్వరాలు అలాగే జలుబులు దగ్గులు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి నుండి ఉపశమనం కలిగించడానికి ఈ పేలపిండి తినటం వల్ల, ఇందులో మనకి మూడు రకాలుగా యాడ్ అవుతాయి. అది బెల్లం, పేలాలు అలాగే యాలకుల పొడి. ఈ మూడింటి గురించి మనకి వివరంగా తెలుసు. మనకి పేలాలు అంటే జొన్నల గురించి, జొన్నలు మనకి వేడినిస్తాయి అన్నమాట. అలాగే మనకి యాలకులు కూడా వేడి పదార్థం, అలాగే మనకి జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగించే పదార్థం అని కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదండి, జొన్నలు ఎలా వేపుకున్నానో ఇలా పువ్వుల్లా వేపుకున్న తర్వాత అవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా జొన్నల్ని తీసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒకసారి మొత్తంగా వేయించుకుంటే మొత్తం మాడిపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం తీసి ఇలా పువ్వుల్లా వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని ఇలా చాట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. ఆరనివ్వాలి అంటే అవి మెత్తగా అయిపోయేదాకా మాత్రం వెయిట్ చేయమాకండి. మెత్తగా అయిపోతే మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ పడవు, పొలుగు పొలుగ్గా అలాగే ఉంటాయి. ఇవి ఆరేలోగా మిగతా అవి తినకూడనివి కొన్ని ఉన్నాయండి, అవి చెప్తున్నా. అవి ఏంటంటే, నీచండి మెయిన్ ఈ పండుగ నాడు అసలు చికెన్ కానీ మటన్ కానీ అలాగే ఫిష్ కానీ ఇవేమీ కూడా తినకూడదు. మరియు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా తినకుండా ఉండండి. తినవలసిన పదార్థాలు ఇక్కడ మనం ఈ రోజున మాత్రం పాలు పండ్లు తీసుకొని రాత్రిపూట జాగారం చేస్తే చాలా చాలా మంచిది అని చెప్తున్నారు మన పెద్దలు. ఇప్పుడు చూసారు కదండి, ఫైన్ పౌడర్లా చేసుకున్నాను. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే రుచికి సరిపడను బెల్లం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడను అంటే బెల్లం నేను ఇక్కడ కప్పు బెల్లం యాడ్ చేశానండి. పిండి వచ్చేసి 2.5 కప్పులు ఉంది. జస్ట్ కప్పు బెల్లం సరిపోతుంది. ఇది నేను తాటి బెల్లం తీసుకున్నానండి. అందుకని చెప్పేసి తాటి బెల్లం కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కప్పే బెల్లం. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఈ ఫైన్ పౌడర్ చేసుకునేటప్పుడు మనం బెల్లం గడ్లగడ్లగా వేయకుండా చిన్న చిన్న పీసెస్గా లేదంటే తురుమన్నా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఇంట్లో చంటి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తినడానికి కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.